పేట అండి, పాతృ శివాలయం. ఉదయం నలుగురు వచ్చారండి. మా పొలం ఇంట్లో చేలో బియ్యం అండి. మా ఇంట్లో చాలా ఉండే బియ్యం, మాది రైస్ మిల్లు. లారీ ట్రాక్టర్ వేసుకుని వచ్చామండి. బియ్యం తీసుకున్నాను, బియ్యం బాగున్నాయని చూపించారండి. సరే బాగున్నాయని మా నలుగురు అనుకొని చూసి దగ్గరుండి ఇంట్లో కూర్చొని అసలు బియ్యం అన్నం వండించి శుభ్రంగా బాగుంది అనుకుంటే తీసుకున్నాక కోసేటప్పుడు పైన మరుగు 2 కేజీలు మామూలు బియ్యం పోసేసి తక్కిన అన్ని అలా ఉడిగా కొలిసి ఒక్కొక్కరికి 75 కేజీలు చొప్పున నేను 3 75లు 2 క్వింటాల 5 కేజీలు నేను కొన్నానండి. ఏమో 75 కేజీలు కొన్నా, అమ్మాయి 75 కేజీలు కొన్నామండి. నేను 10,500 కట్టాను. 75 కేజీలు కనీసం 3,650 కేజీలు 3,600 అంటే అట్ట కాదండి. 3,200 ఇమ్మంటే కాదు కాదు, అట్లంటే తగ్గిస్తా అంటే 300 తగ్గించేసి. ఎంతమంది ఉన్నారు మొత్తం వాళ్ళు? 4 ఉన్నారండి. 3 మటుకు 45-50 లోపు ఉంటాయండి. ఒక ఆయన మటుకు 60 ఉంటాయండి. ముసలి ఆయన వచ్చి మా సొంత ఇల్లు అండి, మా సొంత పొలాలు, మా ఇంట్లో వడ్లు అండి, ఇంట్లో బియ్యం, మాకు రైస్ మిల్ ఉందని చెప్పారండి. ఏదండి ఆటో అంటే ఆటో లేదమ్మా, ఆటో ఆడ పెట్టా రోడ్డు మీద పెట్టాను తీసుకొస్తామన్నారు. తెచ్చారు, అన్నం వండుకున్న చూసిందా కూర్చున్నారు. చక్కగా బియ్యం కొలిచేసి చూపించాక మంచి బియ్యం పైన 2 కేజీలు పోసి మంచి అని చెప్పారు. అన్ని కంట్రోల్ షోరూమ్ బియ్యానండి. అందరు మేము 10,500 మేము కట్టాను. ఇలా 3,500 తీసుకొని పోయారండి. నిమిషాల మీద మూటలు కట్టేశారు, ఆడ ఊడి కట్టేశారు. చక్కగా ఇంట్లో పోయి మూటలు చూస్తే ఉందని అన్ని కంట్రోల్ బియ్యానండి. ఇట్లా మీరు ముఖ్యమంత్రి గారు వెలుపు చేయాలండి, మాకు సాయం చేయాలి. ఇట్లా వచ్చి ఇట్లా మోసం చేస్తారు మన కూడా. ఆయన కింద మా ఊళ్ళు చెప్తారు, ఫోన్ చేస్తే ఇట్లా మా అబ్బాయి ఫోన్ చేసి అందరిని అడిగితే సెరుకట్ట మీద కూడా సేమరస్ మరి గుడి గారు కూడా మోసం చేసి ఒక 10 క్వింటాల్ బియ్యం అమ్మిపోయారంటండి. వాళ్ళు కూడా చెప్తున్నారు మేము మోసపోయాము, అన్ని ఎత్తాము, నసరాబాట అంతా ఎత్తికేలోకి వెళ్ళిపోయారన్నారు. వాళ్ళు ఆటో వేసుకొస్తున్నారు, ఒక ఆట పెట్టినారండి. ఇళ్ళమ్మ వచ్చి జోబులో బియ్యం పోసుకోవటం, బాగున్నాయని చూపించటం, ఒక బస్సా చేశారండి, పైన బియ్యం చూపించారు, ఒక గ్లాస్ బియ్యం వండించారండి. దగ్గర కూర్చొని చక్కగా బాగా మాటలు చెబుతున్నారు. మా సాతురుగా అంటారు, సాతురుగారు ఎక్కడ అంటే పాత మాగులూరు అంటారు. పాత మాగులూరు అంటేనో నెంబర్ ఇస్తే ఇచ్చారు. ఆ నెంబర్కి ఎమ్మటి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. ఆ నెంబర్ ఉందండి, మా బాబు వేసుకున్న నెంబర్ కూడా ఉంది. మా అబ్బాయిలు కూడా ఎమ్మటి వెళ్ళి చూసి వచ్చారు, ఎక్కడ చూసినా కాన్ రాలేదండి. కొంచెం గవర్నమెంట్ కలెక్టర్ గారు కూడా కాస్త స్పందించి మమ్మల్ని అందరికి ఇలా ఎవరు ఇట్లా బాధ్యత కాకుండా అందరూ కేర్ఫుల్ గా ఉండాలండి. ఎవరు వచ్చినా ఇళ్ళమ్మటి వచ్చి బియ్యం వచ్చినా ఏది వచ్చినా తీసుకోకుండా చూసి పట్టుకోవాలండి. అరవింద్ బాబు గారు మా గురించి తెలుసుకొని ఇట్లా బాధ్యత వాడకుండా మాలా ఎవరు ఇలా కొనకుండా చూసుకుని వాళ్ళు పట్టుకొని మా డబ్బులు మాకు వచ్చేటట్టుగా ఎవరు ఇలాంటి బాధలు పడకుండా చూడండి.